యో నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్ మేము క్యాంపింగ్ వెళ్తున్నాం. సో కెనడాలో క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఎంతెంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్నీ చూపిస్తాయి వాళ్ళ. సో లెట్స్ గో. సో డాల్రామ్ అని ఒక స్టోర్ ఉంటుంది ఇక్కడ, అక్కడికి వచ్చినాం అనమాట. చిన్న క్యాంపింగ్ షాప్ తీసుకుందామని చెప్పి సునీల్ లిస్ట్ ప్రిపేర్ చేసాడు. మంచిగా చాలా ఈజీ అయిపోయింది చూడండి, లైక్ చాలా ఉన్నాయి దీంట్లో ఐటమ్స్. మొత్తం క్యాంపింగ్ కొన్ని దొరికినాయి తీసుకున్నాం. సో మనోడు ఇంకా లిస్ట్ పంపించింది అనమాట, ఇంకా ఇవి కూడా తీసుకోమని చెప్పి బిర్యానీ చేశాడంట. ఓ దేశీ సూపర్ మార్కెట్ అనమాట, మన ఇండియన్ స్టఫ్ మొత్తం దొరుకుతుంది ఇక్కడ. సో స్టఫ్ అంతా ప్యాక్, రెడీ టు గో. ఇప్పుడే స్టార్ట్ అయినాము, హైవే ఎక్కినాము. దిస్ ఇస్ సాత్విక్ అండ్ దిస్ ఇస్ సునీల్. మేమందరం ఇండియా నుంచే ఫ్రెండ్స్ అనమాట. ఇవాళ 8 మెంబర్స్ వెళ్తున్నాము, దాంట్లో మేము 5 మెంబర్స్ ఇండియా నుంచే ఫ్రెండ్స్. ఇది ఆన్ రోడ్ అనమాట. సో హైవేస్ కి పక్కన ఉంటుంది ఇట్లా కాఫీ షాప్స్, వాష్రూమ్స్ అన్ని ఉంటాయి. సో మేము ఇట్లా వాష్రూమ్ వేసుకుందామని చెప్పి ఆగినాం. వర్షం వస్తుంది, మా క్యాంప్ సైట్లో వర్షం రావద్దు, చూద్దాం ఎట్లుంటుందో. ఇంకా 1 అవర్ డ్రైవ్ ఉంది, ఇప్పటికీ 1 అవర్ వచ్చినాము, ఇంకొక 1 అవర్ వెళ్తే సెట్ అనమాట. తాత్విక్ తాత్విక్ ఫుడ్ కూడా తీసుకుంటా, లెచ్చుకో. వచ్చేసినాం క్యాంప్ సైట్కి, అబండా ప్రొవిన్షియల్ పార్క్. చాలా బాగుంది. ఇంకా బాయ్స్ రావాలి, వెయిట్ చేస్తున్నాము. మంచి ప్లేసే రావచ్చు. అయితే మాకు ఈ ప్లేస్కి ఎంత, $65 పడింది 1 నైట్కి. అండ్ ఇంకా మిగతా రిసెప్షన్ని కూడా సేవ్ చేస్తున్నాము. ఎండ్ ఆఫ్ ది ట్రిప్ ఎంత ఖర్చు అవుతుంది ఎంత చూద్దాము అని చెప్పి. మ్యాక్సిమం పర్ హెడ్ $100 అవుతుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. సో యా, కొన్ని బియర్స్ ఉన్నాయి, ఇంకా ఇందులో చికెన్ ఉంది, మ్యారినేట్ చేసి తీసుకొచ్చామన్నమాట. కింద ఐస్ ఉంది, సో నో వరీస్. అండ్ దెన్ బాస్మతి రైస్ తీసుకొచ్చినాం, మనోడు బిర్యానీ వేసా అన్నాడు దీనిపైన. సో వై నాట్ ట్రై చేద్దామని చెప్పి. ఇక్కడ దోమలు చాలా ఎక్కువ ఉంటాయి సమ్మర్లో, సో ఇంకో ఇవి తెచ్చుకున్నా. ఇవి కొంచెం హెల్ప్ చేస్తాయి పక్క దోమల నుంచి, ఇప్పుడు కూడా ఇచ్చి పడేస్తున్నాయి. ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. మన బాయ్స్ వుడ్ తీసుకొని వెళ్ళారు, ఇంకా బాయ్స్ రానికే ఇంకొంచెం టైం పడుతుంది. రాగానే పార్టీ స్టార్ట్. చియర్స్. యో ఇప్పటికైతే పార్టీ స్టార్ట్ చేసినాము. ఇగో దండలు తీసుకొని వచ్చిన అందరికీ. ఇంకా బాయ్స్ రాలేదు, వస్తున్నారేమో ఉంది వెంట. వాళ్ళ కోసం వెయిటింగ్, వాళ్ళు వస్తే ఫుల్ పార్టీ స్టార్ట్ అయిపోతుంది. We'll be right back.
చాలా వర్షం పడ్డది, మళ్ళీ వర్షం పడుతుందేమో అని చెప్పి చిన్న సెటప్ చేసినాం ఇక్కడ. మాదే ఇది మా స్టవ్, అది మా కిచెన్, వాడు మా యూట్యూబర్. బిర్యానీ ఆన్ ద వే. వర్షం పడుతుంది చాలా కలిసి యాక్చువల్లీ. వర్షం చాలా గలీజ్గా పడుతుంది, బాయ్స్ గోల గోల వేస్తారు, కానీ బిర్యానీ చేయాలంటే చేయాలని చెప్పి కూర్చున్నారు. హోప్ఫుల్లీ జల్దీ అయిపోతుంది. ఎస్, ఫైనల్గా మొత్తానికి బిర్యానీ అయితే అయింది. టేస్ట్ చేయబోతున్నాము, ఎట్లుంటుందో చూద్దాం. బిర్యానీ చాలా అంటే చాలా బాగైంది, అందరు తగిలిస్తున్నారు. మావా మావా బిర్యానీ అనక లేపంటిగా మావా 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 బిర్యానీ ఏంది లే మావా మామా బిర్యానీ ఏంది లే మావా అరే రాహుల్ గుడ్ మార్నింగ్. సో వెనకాల వాష్రూమ్స్ అనమాట, ఇక్కడ అందరు క్యాంప్ గ్రౌండ్స్కి కామన్ వాష్రూమ్స్, అంత గొప్పగా ఏమి ఉండవు. ఓకే, సో క్యాంపింగ్లో వచ్చినప్పుడు ఇవన్నీ లైట్ అనమాట. అండ్ నిన్న నైట్ ఫుల్ ఎంజాయ్ చేసినాం, అండ్ టాప్ ఆఫ్ దట్ ఫుల్ వర్షం పడి ఉండే, చాలా గలీజ్గా. నా ఫస్ట్ టైం క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు కూడా చాలా అంటే చాలా వర్షం పడి ఉండే. సో నిన్న కూడా చాలా పడింది, ఓకే అనిపించింది నాకైతే. బాగానే ఎంజాయ్ చేస్తూ హెవీ వేస్తూ చేసేసినాం చికెన్ బిర్యానీ నైట్. చాలా బాగైంది, చాలా అంటే చాలా బాగైంది చికెన్ బిర్యానీ. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అవుతుంది మాది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. క్యాంపింగ్ చెక్అవుట్ చేసేసినాము, బయటకు వచ్చినాము, ఇప్పుడు బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. దగ్గరలోనే ఉంది, ఒక 10-15 మినిట్స్. బాయ్స్ చిన్న షాపింగ్ చేస్తున్నారు, సో వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వేగానే బీచ్కి వెళ్ళిపోవడమే. వాటర్ అయితే మస్తు క్లీన్ ఉన్నాయి, చాలా ఫ్రెష్ ఉన్నాయి. కాకపోతే క్రౌడ్ పిచ్చి పిచ్చిగా ఉన్నారు. ఇంకా సమ్మర్లో కెనడాలో తప్పదు, క్రౌడ్ అంతా బయటే ఉంటారు. కోవిడ్ ఇక్కడ ఓకే, పర్లేదు, నాట్ బ్యాడ్. మేము కూడా 2 డోసెస్ చేసుకున్నాము, ఫైజర్. సో ఫార్ గుడ్. స్విమ్మింగ్ అయిపోయింది, ఇంకా 1 లాస్ట్ గ్యాదరింగ్, ఇంకా అంతా డిస్పర్స్ అయిపోదాం అనుకుంటున్నాము. అయిపోయింది టూరు, ఇంటికి వచ్చేసినాము. సో ఇప్పుడే స్ప్లిట్లో వేసుకొని క్యాలిక్యులేట్ చేసినాము ఎంత అవుతుంది పర్ హెడ్ అని. 110 అయింది వన్ నైట్కి. సో $110. సో యూజువల్గా మాకు $100 అవుతుంది, సో ఈసారి 110. సో యా, సమ్వేర్ అరౌండ్ 100. గుడ్. అండ్ ఇప్పుడు మనం దీన్ని ట్రిప్ని ఇప్పుడు మేము ఒక టాలీవుడ్ మూవీతో ఎండ్ చేయబోతున్నాం. అవును, రీసెంట్గా రిలీజ్ అయింది ఇక్కడ. కోవిడ్ తర్వాత టొరంటోలో ఇప్పుడు ఫస్ట్ టైం రిలీజ్ అయింది. సో ఇప్పుడు వెళ్తున్నాం, మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు. Bye-bye.